నమస్తే అండి బోస్ కుమారి. ఈరోజు చేసేటువంటి ప్రతి వీడియోస్, అంటే ఇప్పుడు నేను అప్లోడ్ చేసే దగ్గర నుంచి ఈరోజు అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ మొత్తం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు, ప్లస్ అది కూడా కాకుండా ఓన్లీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వీడియోస్ చాలా అంటే చాలా వీడియోస్ ఈరోజు అప్లోడ్ చేస్తాను. అంటే చాలా అంటే దాదాపుగా ఒక 5-6 కంపల్సరీగా పైనే ఉండొచ్చు, మేబీ ఎన్ని అవుతాయి అంటే చూడాలి. బట్ వీటిలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 2029 ఎలక్షన్స్కి జనసైనికులు ఖచ్చితంగా ఇక బీజం వేసుకోవటమే, ఇక సిద్ధం కావటమే. దీంట్లో ప్రధానంగా నేను ఇప్పుడు చెప్పేటువంటి వీడియోలో 2 వీడియోస్, ఫస్ట్ వీడియో వచ్చేసి జనసైనికులు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం, ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విధంగా ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి తులసి చందు అనేటువంటి ఒక ఆమె గురించి, ఆ మాట్లాడేటువంటి తీరు, ఆ మాట్లాడేటువంటి విధానానికి సంబంధించి ఒక వీడియో చేయాలి. ఈ 2 వీడియోస్ ముందుగా అప్లోడ్ చేస్తాను. ఈ రెండింటిలో మొదటిగా 2029 ఎలక్షన్స్కి అయితే మాత్రం ఇక జనసైనికులకు సిద్ధం కాండి. ఎందుకు ఇంత ఎర్లీగా చెప్తున్నావు అంటే, జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఇక నేను రోజు ఖచ్చితంగా ఇక సీరియస్గా, ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది, నా ప్రాబ్లమ్స్ అయ్యి అవి కూడా కొంత కొలికొచ్చి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మీద రాజకీయం కూడా కొంత వేడెక్కుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది నాయకులు జనసేన పార్టీలో చేరటం, ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. టార్గెట్ చేయటం, జనసేన పార్టీని మళ్ళీ ఒక తొక్కేసేటువంటి విధంగా, ఒక జనసేన పార్టీని ఒకటే ఒక కార్నర్ చేసేటువంటి విధంగా చేసేటువంటి కొంతమంది శక్తులు నిద్రలేస్తున్నటువంటి వేళ, కాశ్మోరాలు నిద్రలేస్తున్నటువంటి వేళ, కంపల్సరీగా ఇక జనసైనికులు మేల్కొని ముందుకు కానీ వెళ్ళగలిగితే అది పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడుచుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఇప్పుడు చూసినటువంటి విజయం కంటే భారీ విజయాన్ని 2029 ఖచ్చితంగా చూస్తారు. గుర్తుపెట్టుకొని ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, అలాంటి నాయకుడు రాడు 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 రాడు. ఈ భారతదేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ గారి, పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కంపల్సరీగా కావాలి. ఖచ్చితంగా ప్రత్యామ్నాయ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు వరకు అదే నడుచుకుంటూ వచ్చింది, అదే నేను చెప్పుకుంటూ వచ్చాను. కాబట్టి కానీ మొత్తం డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన నాయకత్వం చూసిన తర్వాత అలాంటి నాయకత్వాన్ని కోల్పోతే అంతకంటే అమాయకత్వం కొట్టలేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చెప్పుకుంటూ వచ్చిందదే, జరుగుతూ వచ్చిందదే. ఇక్కడి నుంచి మాత్రం చాలా అంటే చాలా సీరియస్గా ఉంటాయి వీడియోస్ కూడా, చాలా అంటే చాలా సీరియస్గా ఉంటాయి. ఇప్పుడు ఈ విషయం మొత్తం ఎందుకు చెప్తున్నా అంటే, మొట్టమొదటిగా ఈ వీడియో వీలైతే నేను ఎక్కువ అంటే ఏదో ఇంపార్టెంట్ అయితే తప్ప షేర్లు చేయమని చెప్పను. ఈ వీడియోని వీలైతే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. షార్ట్లుగా చేసేటువంటి విధంగా కూడా చేసేటువంటి ప్రయత్నం చేయగలిగితే ఇంకా మీకు ధన్యవాదం. ముఖ్యంగా జనసైనికులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయంలో మొదటి విషయం ఏంటంటే, ఎవరెవరితో 2029 వరకు జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే, వీళ్ళలో మొట్టమొదటిగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఈయనతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. 2, తెలకపల్లి అన్నారు, తెలకపల్లి ఆయనతో కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళిద్దరూ కూడా కరెక్ట్గా ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయానికి ఏ విధంగా రంగు మార్చారు, ఏ విధంగా జనసేన పార్టీని తొక్కేయాలని ప్లాన్ చేశారు, ఏ విధంగా కూటమిని బద్దలు కొట్టాలని చూశారు, ఏ విధంగా నీచమైనటువంటి ప్రచారం చేశారు, తమ వ్యక్తిగత విధానాలకు వెళ్ళిపోయి, అంటే వాళ్ళు మనుషులకు అతీతం సమాజం కోసమే అని ఇంతకాలం మనం అనుకున్నాము. కానీ ఎలక్షన్స్ సమయం వచ్చేసారు అంటే నాకు కానీ ప్రాబ్లమ్స్ జరగకుండా నేను హాస్పిటల్ విధానం దగ్గర లేకుండా అయితే వీళ్ళ గురించి ఇంకా క్లియర్గా చేసేవాడిని, కానీ నాకు అది కుదరలేదు, సమయం వచ్చినప్పుడు చేద్దామని అగే సమయం వచ్చింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, తెలకపల్లి లాంటి వాళ్ళు, వీళ్ళిద్దరికి సంబంధించి అయితే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళని నమ్మాల్సినటువంటి అవసరం కంపల్సరీగా లేదు జనసైనికులు అయితే మాత్రం, నాకు తెలిసినంత వరకు నా అభిప్రాయం ఇది. ఎందుకనంటే వీళ్ళ వల్ల దేశానికి రాష్ట్రానికి, సరే వాళ్ళు మేధావులు అనేటువంటి విధానం అయి ఉండొచ్చు లేకపోతే, కానీ ఈ ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ వాళ్ళ వల్ల నయా పైసా ఉపయోగం లేదు. కాకపోతే వాళ్ళు గౌరవవిధమైనటువంటి విధానాలు దేశం నుంచి పొంది ఉండొచ్చేమో కానీ, కాకపోతే వాళ్ళు అనేకమైన సూచనలు సలహాలు ఇచ్చుండొచ్చేమో కానీ అవి గతం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత విధానంలో ఎప్పుడైతే ఎలక్షన్స్ టైంలో కీలకంగా ఉన్నటువంటి టైంలో వాళ్ళు మార్చినటువంటి మాట తీరు ఏదైతే ఉందో, అంటే వాళ్ళ వ్యక్తిగత విధానాల కోసం ఎవరో ట్రోల్ చేశారని చెప్పేసి దాన్ని వ్యక్తిగతంగా తీసుకుని కూటమిని బద్దలు కొట్టాలని ఒక కుట్రపూరితంగా ఎలాగైతే మాట్లాడారో, ఈ విషయాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి వాళ్ళు మేధావులు అనేటువంటి విధానం తీసి పక్కన పెట్టి వాళ్ళ అతిథులు అయితే కాదు, వాళ్ళు కూడా ఖచ్చితంగా మాట మారుస్తారనేటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరు విషయానికి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 2029 వీళ్ళు ఏ మాట్లాడినా కూడా, మాట్లాడేది వినండి అంతే అయిపోయింది, కానీ అదైతే ఖచ్చితంగా ఫైనల్ కాదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఖచ్చితంగా ఫైనల్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. బట్ కొన్నిసారి ఎలక్షన్స్లో వాళ్ళ మాటలు మీరు పరిగణలు తీసుకోలేదు, వెల్ అండ్ గుడ్, కాబట్టి ఇంత విజయం సాధించగలిగారు. ఇక మీద కూడా అదే విధానాన్ని అవలంబించగలిగితే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సీఎం చేసుకోగలిగినటువంటి, ఇంకా పై స్థాయిలో చూడగలిగినటువంటి విధానం, ఒక 21 స్థానాలకి నేను ఆ వీడియో చేస్తాను. 21 స్థానాలు నాకు ఇవ్వండి,
భారతదేశం జనసేన పార్టీ వైపు చూసేలాగా చేస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సవాల్ చేసి చెప్పారే వీడియో ఉంది, నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఆ విషయానికి సంబంధించి. సేమ్ అదే చేశారు ఈరోజు దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీ గురించి మాట్లాడుకుంటుంది. ఇది అవసరం కాదు కదా, చెప్పింది చెప్పినట్టు చేశాడు. ప్లస్ ఇంకో వీడియో అది నెక్స్ట్ వీడియో చేస్తాం. కాబట్టి ఈ ప్రొఫెసర్ నాగేశ్వరం అనేటువంటి ఆయన లేకపోతే తెలక పిల్ల అనేటువంటి ఆయనకు సంబంధించి వీళ్ళిద్దరు విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండి. ఇంకోటి ఈ మధ్య వస్తున్నటువంటి తులసి చందు అనేటువంటి విధానం ఉంది ఒక అమ్మాయి, ఆమె విషయంలో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే వీళ్ళందరూ న్యూట్రల్ ముసుగేసుకున్నటువంటి వ్యక్తులు తప్ప వీళ్ళ వల్ల దేశానికో రాష్ట్రానికో నయా పైసా ఉపయోగం ఉండదు. బట్ వీళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళ వ్యక్తిగత విధానం ఖచ్చితంగా దాంట్లో ఉంటుంది అనేటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్పేది అర్థం కాదు, కావాలంటే పూర్తి అనాలిసిస్ చేసుకొని ఇంతకాలం కావాలంటే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉన్నారు, ఆయన వల్ల జరిగినటువంటి విధానం ఏంటి, ఆయన వల్ల జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి. ఆయన కూడా లాస్ట్కి వచ్చేకి గంప దాఖలు చేశారు కదా, పోయినసారి ఎలక్షన్స్లో జరిగినటువంటి విధానం మొత్తం తెలుసు, నేను చెప్పనక్కర్లేదు. తెలగపల్లి గారైనా మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఈ తులసి చెందినటువంటి ఆమె కూడా సేమ్ ఆ కోవ కిందకే వస్తుంది. ఇదేదో సపోర్ట్గా మాట్లాడుతూ సపోర్ట్ చేయటమో సపోర్ట్ చేయకపోవటమో విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే చాలు, విషయం కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే మనకు అర్థమైపోతుంది, ఆ విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోండి. కొన్ని విషయాలు ఏంటంటే ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి అనేకమైన నిర్ణయాలు ఎవరికి అర్థం కాలేదు, చివరికి జన సైనికులకు కూడా అర్థం కాలేదు, కానీ రిజల్ట్స్ చూశారు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎదురు దెబ్బలు తింటున్నటువంటి వ్యక్తి, గ్రౌండ్ లెవెల్లో ఆ బాధను ఆ పెయిన్ని తీసుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఏది చేస్తే కరెక్ట్గా ఉంటుందో ఏది చేస్తే కరెక్ట్గా ఉండదు అనేటువంటి ఇష్యూ ఆయనకున్నంత అవగాహన ఈ భూ ప్రపంచం మీద ఎవరికి ఉండదు, ఆ భగవంతుడికి పవన్ కళ్యాణ్ గారికి తప్ప. ఆ విషయాన్ని జన సైనికులు ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మకుండా ఆయన ఫాలో అయ్యి వెళ్ళటం వల్ల ఇంత పెద్ద రిజల్ట్స్ చూడగలిగాం. ఇది అవాస్తం కాదు కదా, నిజం కదా ఇది. కాబట్టి వీళ్ళతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, తెలకపల్లి గారు, అదేవిధంగా తులసి చందు గారు, వీళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్లస్ మనకున్నారు కదా జర్నలిస్ట్ సాయి, ఈయన కూడా ఈయన ఇసలు ఈయనంటే అసలు జనం అసలు అమరేంది. కానీ ఇక ముందు రోజుల్లో ఏదో ఒక మ్యాజిక్ చేసి ముందు సపోర్ట్ చేస్తున్నట్టు ట్రై చేసి కరెక్ట్గా ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయానికి ఈయన కరెక్ట్గా 2019లో అదే పని చేశాడు. ప్లస్ ఇప్పుడు 2024 ఎలక్షన్స్లోనూ అదే పని చేశాడు, సేమ్ డిటో. ఇంకా 2024లో ఇంకా రెచ్చిపోయాడు, అంటే ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి వ్యూవర్స్ని పెంచుకొని సబ్స్క్రైబర్స్ని పెంచుకొని అదే విషయాన్ని కొన్ని 100,000 రెట్లు అంటే 2019 కంటే ఎక్కువ కక్కాడు. కానీ థ్యాంక్ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, కానీ ఆ విషయాన్ని ఎవరు నమ్మలేదు, ఆ విషయాన్ని ఎవరు ఎక్కించుకున్నటువంటి పరిస్థితి లేవు, ఆయనకే వ్యతిరేకత వచ్చింది, అది గాడ్ గ్రేస్. కాబట్టి వీళ్ళు ఇకపోతే ఇక ఈ మధ్య గుండు సూది అనేటువంటి ఏదో ఒకటి వస్తుంది, ఒకటి ఆయనకి సంబంధించి కూడా అతన్ని కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి, అతను పక్కా టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, టీడీపీకి క్లియర్గా ఉంటాడు. అలాగని చెప్పేసి టీడీపీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ వ్యతిరేకం కాదు, కుటుంబంలో ఉన్నారు వాళ్ళు, కలిసి ఉమ్మడిగా వెళ్తారు చేస్తారు. కానీ ఏ చిన్న కించిత్తు విధానం వచ్చినా టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఛానల్స్కి సంబంధించినటువంటి వ్యక్తే ఇతను కూడా. దీనిలో విధానం నాకు అర్థమైనంత వరకు నేను చెప్తుంది. కాబట్టి ఇంకా 4-5 ఉన్నారు సాక్షి ఛానల్లో కూర్చొని మాట్లాడేటువంటి వ్యక్తులు, వీళ్ళ గురించి అందరూ మీకు తెలుసు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏంటంటే మేము న్యూట్రల్ అని చెప్పుకుంటారు, ఆయన మాత్రం అసలు నమ్మదు, ఎవడైనా సరే ఆయన మాత్రం అసలు నమ్మదు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక మనిషిని పుట్టిన తర్వాత ఇదిగో ఈ పార్టీ పర్ఫెక్ట్గా ఉంది, ఆ పార్టీ పర్ఫెక్ట్గా ఉంది, ఇదైతే పర్ఫెక్ట్గా ఉండదు అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది కరెక్ట్గా ప్రజలకి కుండబద్దలు కొట్టి చెప్పగలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నట్లు లెక్క. ఎవడైతే న్యూట్రల్ అని చెప్పుకుంటున్నాడో ఆడెవడు పర్ఫెక్ట్గా లేడు, అసలు పర్ఫెక్ట్గా లేనటువంటి వ్యక్తి న్యూట్రల్గా చెప్పుకుంటాడు. ఎవరికి ఉండదు, ఎవరికైనా సరే ఆడి కులమో మతమో లేకపోతే ఏదో పార్టీయో ఆడికి ఉంటుంది మనసులో. కానీ దాని విషయాన్ని లోపల దాచిపెట్టి నేను న్యూట్రల్ అని చెప్పేసి కలర్ కోటింగ్ ఇస్తారు అంతే తప్ప దీంట్లో నిజాయితీ ఉండదు, ఖచ్చితంగా ఉండదు. కాబట్టి దానికి అనేకమైన నిదర్శనాలు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారు నేను న్యూట్రల్ అంటారు, మరి ఎలక్షన్స్ కరెక్ట్గా ఎలక్షన్స్ సమయానికి ఏం చేశారు, తెలకపల్లి గారు ఏం చేశారు, అట్లాగే వీళ్ళందరూ కూడా అదే పరిస్థితి. జర్నలిస్ట్ అయినటువంటి వ్యక్తి ఏం చేశాడు, న్యూట్రల్ అని చెప్పుకుంటాడు, ఏం చేశాడు. కాబట్టి జన సైనికులు ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, జర్నలిస్ట్ సాయి గారు, అదేవిధంగా తెలకపల్లి గారు, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి తులసి చెందినటువంటి ఆమె ఒకటి, బట్ ఆమె ఇప్పుడు ఎక్స్పోజింగ్లో తీసుకురావాలని చెప్పేసి విశ్వప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆమెను ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మాల్సినటువంటి అవసరం కంపల్సరీగా లేదు. 2019లో వీళ్ళు ఖచ్చితంగా జనసేన పార్టీ అంటే జనసేన పార్టీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు అవుతున్నటువంటి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చెప్పేది వినండి అంతే, దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. జనసేన పార్టీ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో అదే ఫైనల్ నిర్ణయం, మిగతా వీళ్ళందరూ చెప్పేదంతా సొల్లే. ప్లస్ అది కూడా కాకుండా గుండు సూది అనేటువంటి వ్యక్తితో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. కావాలంటే మీరు కావాలంటే కొన్ని రోజులు ఇంకో కొన్ని నెలల్లో అసలు పూర్తి రూపం బయటకు వస్తుంది, కావాలంటే చూడండి నా లెక్క కరెక్ట్ అయితే. ఇట్లాగే ఇంకొక 4-5 తయారవుతారు, ఇప్పుడే లైమ్ లైట్లో ఉన్నారు కొద్ది కొద్దిగా, వీళ్ళు ఇంకొక 4-5 తయారవుతారు. గ్రౌండ్ లెవెల్లో
చాలా పెద్ద ఎత్తున యూట్యూబర్స్కి సంబంధించి ఇలాంటి న్యూట్రల్ అనేటువంటి పేరు మీద కొంతమందిని తయారు చేయబోతున్నారు. ఖచ్చితంగా వీళ్ళు కాకుండా ఇంకొంతమంది వస్తారు, దీనికి యాడ్ అవుతారు, న్యూట్రల్ అని పేరు చెప్పుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎవరు కరెక్ట్ కాదు, సుమారు 10-15 మంది. వీళ్ళు కాక గతంలో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కానీ, వ్యతిరేకించినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళు కూడా మళ్ళీ న్యూట్రల్ అనేటువంటి పేరు మీద ముందుకు వస్తారు. వచ్చి లాస్ట్కి మళ్ళీ జనసేన పార్టీని తొక్కేయాలని ప్లాన్ చేస్తారు 2029కి. ఈ న్యూట్రల్ అని చెప్పుకునేటువంటి వ్యక్తుల్ని ఎవరు, ఎందుకంటే విలువలను అయ్యే పైసలు ఉపయోగం ఉండదు. ఎవరైనా మీరు కామెంట్లు తెలియజేయండి, విలువలను అలాగే దేశానికో లేకపోతే కనీసం రాష్ట్రానికో లేకపోతే గ్రామానికైనా ఒక 50 పైసలు ఉపయోగం ఉందనేటువంటి విషయాన్ని, చిన్న చిన్న విషయాలు జరిగితే జరిగి ఉండొచ్చేమో కాక ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాళ్ళు ఏదో అలా ఉంటారు అంతే, ఆ జన్మలు అలాంటివి కాబట్టి ఎవరికి ప్రయోజనం ఉండదు. కాబట్టి జన సైనికులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళని దూరంగా పెట్టడం. మీరు వీడియోస్ చూస్తే చూడండి, లేకపోతే ఆ దాంట్లో విధానాలు తీసుకోండి. ప్రతిదానికి కౌంటర్స్ వస్తాయి, ప్రతిదానికి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అందరూ చేస్తారు. జనసేనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా చేస్తుంది, అన్నీ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, జనసేన పార్టీ నా నమ్మకం, బట్ అది అవుతుందో లేదో తెలియదు అని గురించి చెప్పట్లేదు. 90% అవుతుందని నా నమ్మకం, గట్టి నమ్మకం. నేను కాన్ఫిడెంట్గా చెప్పిన ఏ విషయం కూడా ఇంతవరకు తప్పలేదు. ఖచ్చితంగా 90% వరకు కూడా ఈసారి పొత్తులో భాగంగానే 2029 కూడా పోటీకి వెళ్తారు. కానీ ఎవరు ఆయుధాలు వాళ్ళు రెడీ చేసుకుంటారు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పొత్తులో భాగంగానే ఖచ్చితంగా వెళ్తారు ఈసారి 2029కి పోటీకి. కానీ ఎవరు ఆయుధాలు వాళ్ళు ఖచ్చితంగా రెడీ చేసుకుంటారు, అంటే ఎవరు వాళ్ళు ఇండివిజువల్గా సింగిల్గా పోరాటం చేయడానికి ఎవరు ఆయుధాలు వాళ్ళు రెడీ చేసుకుంటారు. కానీ కుదిరితే ఒక 10% ఏదైనా తేడా కనపడితే సంసిద్ధంగా ఉండటానికి అన్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఇదొక్కటే నిజం, మిగతా అదంతా అబద్ధం, వీళ్ళందరూ అబద్ధమే. కాబట్టి అంటే నేను చెప్తున్నాను కూడా కాదు, మీకు ఆల్రెడీ తెలుసు. వీళ్ళందరి గురించి చెప్పినటువంటి వాళ్ళ గురించి ఒక అవగాహన చేసుకోండి. ఏదో పొగినట్టుగా ఉంటారు, తర్వాత తిరుగుతారు. ఏదో పొగిన కరెక్ట్గా ఎలక్షన్ వచ్చే సమయానికి ఇదంతా తప్పు, జనసేన తప్పు అనేటువంటి విధంగానే మాట్లాడతారు. ఎందుకంటే జనసేన పార్టీ ఉండటం వీళ్ళందరికీ కంటగింపు. వీళ్ళు ఒకటి ఫైనల్గా ఏంటంటే, జన వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు, ఒక న్యూట్రల్గా ఉండేటువంటి పార్టీని ఖచ్చితంగా తీసుకుంటారు. ఒక న్యూట్రల్గా ఉండేటువంటి పార్టీని, అంటే ఒక ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ పార్టీని రానివ్వటం వీళ్ళకి ఇష్టం ఉండదు, ఖచ్చితంగా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ పార్టీని టార్గెట్ చేసి, ఆ పార్టీని కొంగదీసి, ఆ పార్టీని తుక్కేయాలని చూస్తారు. అసలు వీళ్ళు ఎలా మేధావులు అయ్యారో నాకు అర్థం కానిటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే కొత్త పార్టీలు వెల్కమ్ చేయాలా, వాటిని ఆదరించాలా, ఖచ్చితంగా కొత్తగా అప్పుడే స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలకి చిన్న చిన్న తప్పులు ఉంటాయి కంపల్సరీగా. వాటిని టీచర్ పట్టుకొని ఖచ్చితంగా, ఇదిగో ఈ పిల్లోడు ఇది సరిగ్గా రాయట్లేదు, వీడు చదువుకు అన్ఫిట్ అని అంటే ఎంత కామెడీగా ఉంటుందో, వీళ్ళు మాట్లాడేటువంటి సొల్లు కూడా అంతే కామెడీగా ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి పార్టీలో చిన్న చిన్న పొరపాట్లు కంపల్సరీగా ఉంటాయి. వాటన్నిటిని ఎందుకు బరాయించాలి అని అంటే, ఒక శక్తిని, అంటే ఏదైనా ఒక కొత్త న్యూ ట్రైనర్ని, ఒక న్యూ విధానాన్ని, ఒక టీచర్ని తయారు చేయాలంటే 1వ క్లాస్ నుంచే చదవాలి, ఎల్కేజీ నుంచి, యూకేజీ నుంచి, నర్సరీ నుంచి చదవాలి ఒక టీచర్ అవ్వాలి అని అంటే. కానీ నర్సరీలోనే వాళ్ళు జడ్జ్ చేసేస్తే వాళ్ళ టీచర్ ఖచ్చితంగా అవరు. ఇది ఇంత వ్యత్యాసం ఉంది దీంట్లో. కాబట్టి జనసేన పార్టీ అనేది ఎదుగుతున్నటువంటి పార్టీ, ఖచ్చితంగా ఈ పనికి వస్తుంది, ప్రజలకు పనికి వస్తుంది, మంచి నాయకుడు అనేటువంటి విధంగా ఇప్పుడు ప్రజల్లో ముద్ర వేయడానికి 10 సంవత్సరాల కష్టాలు, చివరికి ఎలక్షన్స్ టైంలో కూడా అవమానాలు పడ్డారు పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వీలైతే ఈ వీడియోని షేర్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. వీళ్ళని మాత్రం ఖచ్చితంగా నమ్మద్దు. 2029లో పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి భారీ భవిష్యత్తు ఉండాలి అని అంటే ఇది నా అభిప్రాయం. మరేం